వగీసాద్య సుమనస సర్వార్థానాముపక్రమే ఎన్న కృతకృత్యాసు తం నమామికజానం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు చెముటూరు మురళీకృష్ణ వృత్తిరీత్యా నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ని ప్రవృత్తిరీత్యా ధర్మ ప్రవక్తని ఈరోజు శ్రీమద్ రామాయణం మీద విశేషాలు మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చాను రామాయణం అనేది మహాగ్రంథము ఇది మొట్టమొదటిగా రాసినటువంటి ఒక కావ్యము వేదాల తర్వాత స్మృతుల తర్వాత రాసినటువంటి మొట్టమొదటి కావ్యము ఆది కావ్యం ఇదంత వార్షం అని వాల్మీకి మహాముని యుద్ధకాండలో పట్ట రామ పట్టాభిషేక్ ఘట్టంలో చెప్పి ఉన్నారు అయితే దీని మీద చాలామందికి అర్థం కన్నా అపార్థాలు ఎక్కువ ఉన్నాయి అది కొన్ని నా శక్తి నా జ్ఞానం ఉపయోగించే ప పనికి వచ్చినంత వరకు మీ నివృత్తి చేద్దామనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది శ్రీరామచంద్రుడు ఎనిమిది అడుగులు లక్ష్మణస్వామి ఎనిమిది అడుగులు ఇద్దరు ఎనిమిది అడుగులు వాళ్ళని హనుమంతుడు చిరోభుజం మీద ఎత్తుకు తీసుకెళ్ళాడు ఆయన ఎనిమిది అడుగులు ఉంటే ఎనిమిది అడుగులు మనిషిని ఎత్తుకోగలడా లేదు అంటే హనుమంతుడు హనుమత్ స్వామి ఆంజనేయ స్వామి పన్నెండు అడుగులేనా కనీసం ఉండాలి మూడు అడుగుల వాడు మూడు అడుగుల వాడిని భుజం మీద కూర్చోబెట్టుకోలేడు ఆరు అడుగులు వాడు ఆరు అడుగుల వాడిని భుజాన్ని కూర్చోబెట్టుకోలేడు ఎనిమిది అడుగుల వాళ్ళని ఇద్దరిని భుజం మీద కూర్చోబెట్టుకున్నాడంటే ఆంజనేయ స్వామి కనీసం పన్నెండు అడుగులు ఉండాలి ఇంకొకటి ఆలోచించండి ఎవరిదైనా పీఠం కూర్చున్నట్టయితే ఎంత ఎంత ప్లేస్ పడుతుంది పీఠం కూర్చోవడానికి సాధారణంగా కనీసం అంటే కనీసం పద్దెనిమిది అంగుళాల యొక్క వెడల్పుని అట్టే పెడతారు కుర్చీలు తయారు చేసినప్పుడు ఏరోప్లేన్లో చాలా సన్నటి కుర్చీలు ఉంటాయి పద్దెనిమిది అంగుళాలు వెడల్పు ఉంటాయి పద్దెనిమిది అంగుళాల వెడల్పు మన ఆరు అడుగుల మనుషులకి అదే ఎనిమిది అడుగుల మనుషులు ఉంటే కనీసం ఇరవై అంగుళాలు వెడల్పు ఉండాలి అంటే శ్రీ హనుమంత స్వామిది ఒక్కొక్క భుజము తల పక్క నుంచి మెడపక్క నుంచి అటు ఇరవై అంగుళాలు ఇటు ఇరవై అంగుళాలు వెడల్పు ఉంది అనమాట తలతో కలుపుకున్నట్టయితే నలభై ఆరు నలభై నలభై ఎనిమిది అంగుళాలు దగ్గర దగ్గరగా ఆయన భుజ పరిధి నాలుగు అడుగులు ఉంది హనుమంతుడిది ఎంత పెద్ద మనిషి ఆలోచించినటువంటి మనుషుల్ని మనం చూడలేదు అంత పెద్ద మనిషి అందుకే భీముడు రూపం చూపించమంటే హనుమంతుడు అంటాడు నువ్వు భయపడిపోతావు ఆ కాల రూపం చూసాను రెండోది చాలామంది ఇది పుక్కిటి పురాణం ఇటువంటివి జరగవు అని చెప్పేటటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే హనుమంతుడు సాగర లంఘనం చేసేటప్పుడు తన శరీరాన్ని ఒక పర్వత అంత ఎత్తు చేశాడు పర్వతం అంత శరీరాన్ని చేశాడు ఇది ఫిజిక్స్గా ఫిజియాలజీకి ఒప్పదు ఎముక పెరగదు ఏముక తగ్గదు ఇలా చేయడం ఎలా సాధ్యము అని అలాగే ఇంత బరువున్న మనిషి గాలిలో ఎలా ఎగురుతాడు మళ్ళా లంకలోకి వెళ్ళాక ఆయన పిల్లి పిల్లంత అయిపోయాడు ఇంత చిన్నగా ఎలా అవుతాడు అన్నప్పుడు దీనికి సమాధానం ఏమిటంటే ఇంతకు ముందు మనకి ఎనిమిది సిద్ధులు ఉండేవి అష్టసిద్ధి నవనిధికే దాత ఎనిమిది సిద్ధులు వచ్చినటువంటి వాడు శ్రీ హనుమంతుడు అని తులసీదాస్ గోస్వామి గారు చెప్పున్నారు ఈ అష్టసిద్ధుల్లో మొదటిది సిద్ధి అణిమ అంటే శరీరాన్ని అణువంత చిన్నదిగా చేసేయగలిగేటటువంటి సిద్ధి అలాగే రెండవ సిద్ధి గరిమసిద్ధి గరిమ అంటే ఎంత పెద్దది అయినా శరీరాన్ని చేయగలిగేటువంటి సిద్ధి గరిమసిద్ధి అలాగే లఘిమసిద్ధి అని ఉంది లఘిమసిద్ధి అంటే శరీరాన్ని ఒక ఈకాంత తేలికగా చేసేయగలగడం అనేటువంటి కెపాసిటీ ఉన్నది ఆ సిద్ధి అంచేత హనుమంతుడు గరిమసిద్ధిని ఉపయోగించి పొడుగు పెరిగాడు ఎత్తు పెరిగాడు శరీరాన్ని పెంచాడు లఘిమసిద్ధిని ఉపయోగించి ఈకంత తేలికైపోయి సం గాలిలో ఎగిరాడు అణిమసిద్ధిని ఉపయోగించి తర్వాత చిన్న పిల్లి పిల్లంత అయిపోయి వెలిగాడు సో ఈ సిద్ధులు ఏమయ్యాయి సిద్ధులు కొంత ఉన్నాయి కొందరు దగ్గర ఉన్నాయి ఉత్తర హిందుస్థాన్లో హిమాలయాల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి వారు సరైన శిష్యులు దొరకక వారు బోధించట్లేదు ఇవి ఆల్మోస్ట్ మొత్తం మీద అంతరించాయనే చెప్పవచ్చు ఈ సిద్ధులు ఉన్నట్టు ఉన్నవాళ్ళు ఎవరు చెప్పట్లేదు అలాగే ఎన్నో రకాలు ఉన్నాయి ఈ మన దేశంలో చాలా మటుకు చనిపోయి మిగిలిన వాటిని అయినా రక్షించుకోగలిగితే మనం జాలుగుతాం ఆ అష్టసిద్ధుల వల్ల హనుమంతుడు పెరగడం తగ్గడం చేశాడు అంతేకాదు ఈ శరీరాన్ని పెంచడము తగ్గించడం ఇంకెవరూ చేయలేదు ఒక హనుమంతుడు మాత్రమే చేశాడు జాంబవంతుడు కానీ అంగదుడు కానీ సుగ్రీవుడు కానీ శ్రీరామచంద్రుడు కానీ శరీరాన్ని పెంచడము చిన్నగా చేయడము చేయలేదు హనుమంతుడు సముద్రం మీద ఎగిరాడు సముద్రం మీద దూకాడు వంద యోజనాలు వంద యోజన యోజనం అంటే మనకి ఇప్పుడు అంత కరెక్ట్గా లేదు ఎందుకంటే శ్రీలంక నుంచి మన ఇండియాకి దగ్గర దగ్గరగా ముప్పై మైళ్ళ దూరం మాత్రమే ఉంది యోజనం అంటే ఎనిమిది మైళ్ళు అనేటటువంటి ఒక ఇది ఒక ఉద్దేశం ఉన్నది కానీ ఎనిమిది మైళ్ళు కాదు ఎందుకంటే ముప్పై మైళ్ళే ఉంది రామేశ్వరం నుంచి లంకకి ఆ ఇరవై ఎనిమిది మైళ్ళని వంద యోజనాలని వర్ణించారు మహర్షి ఎలా దూకాడని ఇది నిజంగా స సుందరకాండలో ఉన్నది ఆ సుందరకాండలో కొన్ని శ్లోకాలు చదువుతాను దాన్ని అర్థం చెప్తాను దాన్ని బట్టి మీకు ఎగిరాడో లేదో మీనే నిర్ణయం సముత్పత్తి తస్మిస్తూ వేగాత్య నగరోహిణ సహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతత ఆయన ఎగిరినప్పుడు అక్కడ ఉన్నటువంటి పక్షులు కొంగలు ఆ వృక్షాలు ఆ వృక్షాలు ఉన్న పువ్వులు ఆయనతో వెళ్ళిపోయాయిట సమత్త కోయిష్టభికాన్ పాదపాన్ పుష్పశాలిన ఉద్వాహన్ నూరు వేగేన జగామ విమలేంబరే మనం ఎప్పుడైనా మీరు చూసినట్టయితే రైలు వెళ్ళిన వేగంగా బస్సు వెళ్ళిన వాటి వెనకాల దుమ్ము రోడ్డు మీద ఉన్న కాగితాలు అవన్నీ లేస్తూ ఉంటాయి అలాగే ఈయన దూకినప్పుడు కూడా ఇవన్నీ లేచాయిట వృక్షాలు ఆయనతో వెళ్ళిపోయాయిట ఊరు వేగోత్స వృక్ష ముహూర్తం కపిమన్వయు ప్రస్తుతం దీర్ఘమధ్వానం స్వబంధు యువబాంధవ ఆయన ఎగురుతున్నప్పుడు వచ్చిన వేగానికి గాలికి ఆ వృక్షాలన్నీ ఎగిరిపోయి లేచి వేళ్లతో సహా ఆయనతో పాటు కొంత దూరం ప్రయాణం చేసి మనం ఎవరైనా చుట్టాలు వచ్చి పెడుతున్నట్టయితే వాళ్ళని మనం ఊరు బయట దాకా ఎలా సాగ నంపుతామో అలా సాగ నంపి చక్కగా వెనక్కి వచ్చాయట కింద పడ్డాయిట అది ఇందులో రాశారు నానా కుసుమై కీర్ణ కపింకుర కోరకై శుశుభే మేఘ సంకాశ ఖద్యో తైరవ పర్వత విముక్తస్త వేగేన ముక్వ పుష్పాణితేద్రుమ అవసీర్యంత శల్లే నివృత్త సుహృదోయద ఆయన వెళుతున్నప్పుడు ఈ చెట్ల యొక్క పువ్వులన్నీ ఆయన మీద పడి పువ్వులతో నిండినటువంటి ఒక పర్వతంలా కనపడ్డారు ఆయన అంతేకాదు ఆ పువ్వులన్నీ ఈయన పెడుతుంటే గాలికి మెల్లగా ఆయన శరీరం నుంచి విడిపడి చక్కగా అలా నృత్యం చేస్తూ గాలిలో తెలియాడుతూ సముద్రం మీదకి వచ్చాయట ఇలా ఎగిరినాడు ఆయన ఇలా ఎగురుతున్నాడు అనేటటువంటిది ఇవన్నీ చూసి ఆయన ఎగిరితే గాని కనపడవు ఎందుకంటే ఆయన విమానంలో ప్రయాణం చేసిన వాడు కాదు వాల్మీకి మహర్షి అలాగే ఇవన్నీ చూసినవాడు కాదు ఎగురుతున్నట్టయితేనే కదు కదిలితే పరిగెడుతుంటే కదలవు తస్శాంబరగత బాహు దదృశ్యాతే ప్రసారితో పర్వతాగ్రా వినిష్క్రాంతో పంచశ్యావి ఉపణువు పిపణువు భవి మహానవం మహానువం పిపాసుర్వచాకాశం దదృశేష మహాకారే తస్య విద్యుత్ ప్రభాకారే వాయు మార్గానుసారిణ నయనే విప్రకాశేతే పర్వతస్థా పర్వతస్థావి ఆయన అలా ఎగిరిపోతుంటే ఆయన చేతులు ఐదు సర్పాలు కలిగినటువంటి పరిఘ పెద్ద స్తంభంలాగా పెద్ద చెక్కల కర్రలాగా ఉన్నాయట ఆయన వెళుతుంటే ఆయన కళ్ళు విద్యుత్ తోటి వచ్చినట్టు కాంతినిచ్చేటటువంటి లైట్లలా ఉన్నాయట హెడ్ లైట్ల లాగా ఆయన మరి కళ్ళు అలాగా ఆయన కళ్ళు పింగాక్ష అంటాడు అంటే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్లో ఉండేటటువంటి కళ్ళు ఆయనవి ఎలక్ట్రిక్ లైట్లు లాగా చంద్ర సూర్యుల లాగా ఇదంతా చేస్తే కానీ కుదరదు అలాగే ఒక చోట ఆయన రాస్తారు ఎంఎం దేశం అని ఎంఎంఎమ్ అని పలుకుతున్నట్టుగా పెడుతోంది వెడుతున్నాడు హనుమంతుడు అని మీకు గాలిలో ఇంతకుముందు ప్రొపెల్లర్ విమానాలు ఉండేవి ప్రొపెల్లర్ విమానాలు ఉంటే అలాగే ఎం అనేటటువంటి శబ్దం వస్తూ ఉండేది హనుమంతుడు పెడుతుంటే కూడా అలాగే వచ్చిందిట అది ఎగరంది అటువంటి శబ్దం ఎలా వస్తుంది ఆ శబ్దం వాల్మీకి మహర్షి వింటే కానీ రాయలేడే అలాగే ఆయన ఎగురుతూ వెళ్తున్నప్పుడు ఆ కింద ఉన్నటువంటి సముద్రంలో ఇలాగ ఒక మీ ఒక వేక్ అంటారు ఇంగ్లీష్లో ఇలాగ ఒక తొట్టిలాగా ఏర్పడుతుంది పడ పెడుతుంటే పడ వెనకాల మీరు ఎప్పుడైనా చూసినట్టయితే లాంచీలు వెనకాల కానీ షిప్స్ వెనకాల కానీ ఎదరికి షిప్ పెడుతుంటే అలాగా నీళ్ళల్లో ఒక తొట్టిలాగా ఏర్పడి మళ్ళీ మెల్లిగా కలుస్తూ ఉంటుంది హనుమంతుడు పెడుతూ ఉంటే కూడా అలాగే కలిసిందిట అలాగే ఇక తొట్టిలాగే కనబడుతుంది నీళ్ళల్లో ఇవన్నీ చూస్తే తర్వాత ఆయన దిగాడు ఎలా దిగాడు మెల్లగా దిగాడు ఎలా ఎగిరాడు ఇవన్నీ మొత్తం దగ్గర దగ్గరగా ఒక యాభై అరవై శ్లోకాల్లో వర్ణించారు మహర్షి ఆ యాభై అరవై శ్లోకాలు చదివిన వారు అర్థం చేసుకున్న వారు కూడా తప్పనిసరిగా ఎగిరాడు తప్పనిసరిగా సముద్రాన్ని ఎగిరి దాటాడు అనేటటువంటిది ఒప్పుకుంటారు